అందరికీ నమస్కారం. ఆకాశం టీవీ ఈవినింగ్ న్యూస్ టాప్ 10 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముఖ్యాంశాలు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్. అసెంబ్లీ సమావేశాలు జరగకుండా ఆందోళన నిర్వహిస్తున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. కేటీఆర్ తో పాటు హరీష్ రావు ఇతర ఎమ్మెల్యేలను బలవంతంగా అసెంబ్లీ బయటకు తీసుకొచ్చి వ్యాన్ లో పోలీస్ స్టేషన్ కు తరలించారు. సబితా ఇంద్రారెడ్డిపై సీఎం వ్యాఖ్యలకు నిరసనగా బిఆర్ఎస్ నాయకులు ఆందోళన నిర్వహించారు. వాయనాడులో మృతుల సంఖ్య 276. కేరళ రాష్ట్రంలోని వాయనాడు జిల్లాలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 276కు చేరుకుంది. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసిసి అగ్రనేత ప్రియాంక గాంధీ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి బాధితులకు భరోసా కల్పించారు. హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు, 30 మంది గల్లంతు. హిమాచల్ ప్రదేశ్ ను భారీ వర్షాలు అతలకుతలం చేస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా ఆ రాష్ట్రంలోని కుల్లు జిల్లాలో రోడ్లు ధ్వంసం కావడంతో పాటు ఇండ్లు నేలమట్టమవుతున్నాయి. భారీ వర్షాలకు 30 మంది గల్లంతైనట్లుగా అధికారులు తెలిపారు. ఎస్సీ ఎస్టీల వర్గీకరణ అవసరమే. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. ముస్లిం సంఘాల పిటిషన్ కొట్టివేత. శ్రీకృష్ణ జన్మభూమిపై ముస్లిం సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు కొట్టేసింది. కృష్ణ జన్మభూమి దగ్గర పూజలు చేసుకునే హక్కు కల్పించాలని హిందూ సంఘాలు పిటిషన్ దాఖలు చేయగా ఆ పిటిషన్ను కొట్టివేయాలంటూ ముస్లిం సంఘాలు పిటిషన్ దాఖలు చేశాయి. కృష్ణమ్మకు చంద్రబాబు జలహారతి. శ్రీశైలం జలాశయం దగ్గర కృష్ణానదికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జలహారతి ఇచ్చారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తూ ఉండడంతో రైతుల కళ్లల్లో ఆనందం కనిపిస్తోందన్నారు. అంతకుముందు శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. గద్వాల ఎమ్మెల్యే కాంగ్రెస్ లోనే. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఎమ్మెల్యేతో కలిసి ఆయన నివాసంలో భోజనం చేశారు. ఎమ్మెల్యే పార్టీ మారారనే కథనాలు పూర్తిగా అవాస్తవమని అన్నారు. శ్రీశైలానికి కొనసాగుతున్న వరద. శ్రీశైలం జలాశయానికి భారీ వరద కొనసాగుతోంది. ఎగువన ఉన్న జూరాల సుంకేసుల నుండి 342,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో అధికారులు 10 గేట్లు ఎత్తి 400,000 క్యూసెక్ల నీటిని కిందకి వదులుతున్నారు. నిరాశపరిచిన నిఖత్ జరీన్. ప్యారిస్ ఒలింపిక్స్ లో మహిళల బాక్సింగ్ 50 కేజీల విభాగంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన నిఖత్ జరీన్ పోరాటం ముగిసింది. ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లో చైనాకు చెందిన వరల్డ్ నెంబర్ 1 వూయు చేతిలో 5-0 తేడాతో పరాజయం పాలయ్యారు. ఒలింపిక్స్ లో భారత్ కు మరో కాంస్యం. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మరో కాంస్య పథకం లభించింది. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ షూటింగ్ విభాగంలో స్వప్నిల్ కుసాలే 451.4 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచి కాంస్య పథకం సాధించారు. తదుపరి తాజా వార్తల కోసం నిరంతరం చూస్తూనే ఉండండి ఆకాశం టీవీ న్యూస్.